తెలంగాణలో బీజేపీ బలపట్టడానికి కారణం ఏంటి? బీజేపీకి ఉన్న బలం ఏంటి? బీజేపీకి ఉన్న బలము ఆడ క్యాడర్స్ చాలా మందికి ఒక డిసిప్లిన్డ్ క్యాడర్. డిసిప్లిన్ అనేది కాంగ్రెస్లో లేదు. బీజేపీలు ఉన్న వాళ్ళు, బీజేపీకి ఒక ఆర్గనైజేషన్ 20-30 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కొన్ని ఇప్పుడు సండే నాడు ఏదో గోసేవ అని, గోసేవక్స్ అని ఏదో ప్రోగ్రామ్ ఉంది. వాళ్ళకి రాజకీయాలకు సంబంధమే లేదు. ఓన్లీ గోసేవ ఎట్లా చేయాలనో అది ఒక్కటే తెలుసు, దాని మీద చేస్తూనే ఉంటారు. దాంట్లో 5,000-10,000 మంది ఉంటారు అండ్ ప్రతి మండలిలో ఉంటారు. అండ్ వాళ్ళకి కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు బీజేపీకి చేస్తారు. ఇంకో సంస్థ భగవద్గీత అని ఉంటుంది, ఇంకోటేమో భగవద్గీత ప్రచారం చేస్తారు, ఇంకో సంస్థ ఏమో ఆర్గానిక్ అగ్రికల్చర్ VHP, ఇవన్నీ ఎన్నెన్నో అట్లా 20-30 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అండ్ అక్కడ ఉన్నోళ్ళు మచ్ మోర్ డిసిప్లిన్ ఉంటారు. అండ్ వాళ్ళు ఊకుకేనే పార్టీలు జంప్ చేసేటోళ్ళు కాదు. అది స్ట్రెంగ్త్ బీజేపీకి. వాళ్ళ క్యాడర్ క్యాండిడేట్స్ లేరు. నాయకత్వం వైపు చూస్తే, నాయకత్వం వైపు చూస్తే చాలా ఉన్నారు మంచి క్యాండిడేట్స్, కొంతమంది ఉన్నారు, కానీ దాదాపు 70 సీట్లలో వాళ్ళ క్యాండిడేట్స్ లేరు. అయితే ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, తీసుకుందాం బయట పార్టీ నుంచి వస్తే తీసుకుందాము. వాళ్ళు ఏ పైసలు పారేసి గుంజుకొస్తలేరు. ఎట్లయితే వీళ్ళని కొన్నారో, మన సవితమ్మ, రోహిత్ రెడ్డి వీళ్ళందరినీ కొన్నాడు కదా, అట్లా కొన్నట్టు కొనరు. కానీ చాలా మంది అటు దిక్కు చూస్తున్నారు, వాళ్ళు వెల్కమ్ చేస్తారు. వాళ్ళకి తెలుసు బీజేపీకి మాకు 70 సీట్లలో క్యాండిడేట్ లేరు, మాకు మంచి క్యాండిడేట్స్ అవసరము, వాళ్లకు బీజేపీల జాగా ఉన్నది అని మెసేజ్ కూడా పంపినట్టున్నారు పొలిటికల్ సర్కిల్స్ అలా. అయితే చాలా మంది పొలిటికల్ సర్కిల్స్ టీఆర్ఎస్ పార్టీలా అండ్ కాంగ్రెస్ పార్టీలా చూస్తున్నారు. అది విన్నారు, అది విన్నారు, చూస్తున్నారు. టైం వచ్చినప్పుడు చేస్తారని నాకు నమ్మకం. ఎక్కడైనా బడ్జెట్లో గవర్నర్ ప్రసంగించిన తర్వాతే బడ్జెట్ సెషన్ మొదలవుతుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత బడ్జెట్ ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన తర్వాత గవర్నర్ ప్రసంగం మీదే చర్చ జరుగుతుంది. ఇది రాజ్యాంగపరంగా సంప్రదాయపరంగా వస్తున్న ప్రోటోకాల్. దీని విరుద్ధంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే, గవర్నర్ లేకుండానే బడ్జెట్ పూర్తవటం, మీ స్పందన ఏంటి దీని మీద? మీరు ఇంతకుముందే చెప్పింది ఏంటంటే ఓ టెక్నికాలిటీ, అది సైనడ్ అయ్యిందా ప్రోరోగ్ అయిందా, ఈ టెక్నికాలిటీస్ అడ్డం పెట్టుకొని పిలవలేదు. కానీ నిజంగానే సాంప్రదాయం ఎవరైతే ప్రతిసారి గవర్నర్కు పెద్ద పూల బుకే తీసుకొని ఉరికెట్టాడు, సడన్లీ ఇట్లెందుకైంది మారిపోయాడు? కనీసం సరే టెక్నికాలిటీ సాంప్రదాయం ప్రకారంగా పిలవాలి కదా. సరే సాంప్రదాయం పక్కకు పెట్టు, రాజకీయ పరంగా కూడా ఆయన పిలిస్తే ఆయనకు లాభం అవుతుండే. కానీ ఈ నడుమ చాలా రాజకీయ తప్పులు చేస్తుండు, ఎన్నో తప్పులు చేస్తుండు. ఇదొక తప్పు. ఎందుకంటే గవర్నర్ పిలిస్తే గవర్నర్ ఎప్పుడు కూడా అసెంబ్లీలో అగేన్స్ట్ మాట్లాడరు, మాట్లాడలేరు. ఏ గవర్నర్ కూడా మా ప్రభుత్వం అని మాట్లాడితే మీకు తెలియదు. ప్రెసిడెంట్ కూడా అట్లనే చేస్తుంది. ప్రెసిడెంట్కు లోపల ఎంత మంటున్నా కూడా బయటనైతే మా ప్రభుత్వం అని మాట్లాడతారు. గవర్నర్ నోటితోటి ప్రభుత్వం ప్రేస్ చేసే, ప్రభుత్వాన్ని మెచ్చుకునే అవకాశం చేతులారా పొడగొట్టుకుండు. అయితే ఇంకోటి, ప్రజలు కూడా అరే గవర్నర్ ఏం చేసింది, ఆమె అని పిల్లక ఎందుకు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఒక రాజకీయ మిస్టేకే, దానికి ఏమి అసలు డౌటే లేదు. ఇంకొకటి, మొన్న బడ్జెట్ సెషన్ రోజు ముగ్గురు ట్రిపుల్ ఆర్, రాజాసింగ్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ఈటెల రాజేంద్ర కావచ్చు, ముగ్గురిని సెషన్ వరకు సస్పెండ్ చేయటం ఎట్లా చూడొచ్చు? ఇది వాళ్ళు ఏం చేశారు, రాజిస్ట్రేషన్ రా, పేపర్ రిజిస్ట్రేషన్ రా, లేకుంటే స్పీకర్ దగ్గర పేపర్ గుంజుకొని చింపేసిండ్రా, ఏది కూడా చేయలేదు. ఏదో రాజాసింగ్ ఫ్లోర్ నేను ఆ రోజు చూడలేదు, కానీ రాజాసింగ్ గారు ఫ్లోర్ ఆయన ఒకరు ఫ్లోర్ లేరు, తక్కినదేనా? ఎందుకు మెయిన్ ఏంటంటే ఇలా కారణం వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, అంతకంటే ముందే బీఎస్సీలు పెట్టుకున్నాము, ఎవరు ఫ్లోర్ దగ్గరకు వచ్చినా పార్టీ మొత్తాన్ని సస్పెండ్ చేయాలనేది బీఎస్సీలు నిర్ణయించుకున్నామని చెప్తున్న సందర్భం. ఎవరు వచ్చినా అయితే బీఎస్సీ నిర్ణయం తీసుకొని, ఎందుకు తీసుకున్నారు నిర్ణయం? సస్పెండ్ చేస్తందుకే కదా. మెయిన్ ఏంటంటే సహించలేకపోతుండు ఈటల రాజేందర్ గారు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఓడిపోయాడు, కేసీఆర్ ఓడిపోయాడు, ఈటల రాజేందర్ గెలిచిండని అది సహించలేకపోతున్నాడు గంతే. ఇది కూడా ఒక తప్పే. పిరికోళ్ళు అట్లా ఏం చేస్తారు?